ఎమల్సన్స్. రెండు అంతకంటే ఎక్కువ సజాతీయ రహిత ద్రవాలతో కూడిన ఘర్షణ. ఒకదానితో మరొకటి సంపూర్ణంగా లేదా పార్షియల్గా మిశ్రణీయమైన రెండు ద్రవాల మిశ్రమాన్ని గిలకరిస్తే ఒక ద్రవంలో రెండవ ద్రవం ఏర్పరిచిన స్థూల విక్షేపణం ఏర్పడుతుంది. దీనినే ఎమల్షన్ అంటారు. ఎమల్షన్లను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. నీటిలో విక్షిప్తం చెందిన తైలం, ఆయిల్ వర్సెస్ వాటర్ రకం. తైలంలో విక్షిప్తం చెందిన నీరు, వాటర్ వర్సెస్ ఆయిల్ టైప్. టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్. ఎమల్షన్ రకాలు. ఆయిల్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్, నీటిలో విక్షిప్తం చెందిన తైలం. ఈ రకమైన ఎమల్షన్స్లో తైలం విక్షిప్త ప్రావస్థ, నీరు విక్షేపణ యానకం. ఎగ్జాంపుల్ పాలు. పాలలో లిక్విడ్ స్టేట్లో ఉండే ఫ్యాట్ నీటిలో విక్షేపణం చెందుతుంది. వాటర్ డిస్పర్స్డ్ ఇన్ ఆయిల్, తైలంలో విక్షిప్తం చెందిన నీరు. ఈ రకంలో తైలం విక్షేపణ యానకం, నీరు విక్షిప్త ప్రావస్థ అవుతుంది. ఎగ్జాంపుల్ వెన్న, క్రీమ్. ఇవి ద్రవంలో ద్రవం రకం కొలాయిడ్లు. అంటే ఒక ద్రవంలో వేరొక ద్రవం సాఫ్ట్ డ్రాప్లెట్స్గా విక్షేపణం చెందుతాయి. ఎమల్షన్ను స్థిరీకరణం చేయడానికి మూడవ పదార్థాన్ని వీటికి కలుపుతారు. వీటిని ఎమల్సీకరణ కారకాలు అంటారు. ఎమల్సీకరణ కారకం విక్షిప్తం చెందిన కణాల మధ్య అంతర్తల పొరగా ఏర్పడుతుంది. ఎమల్షన్లు మేఘావృత రూపాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఎమల్షన్ స్కాటర్ లైట్లో ఉన్న దశ అంతర్తల పొరగా వేరువేరు వేవులెంతల వద్ద ఉంటాయి. ఎమల్షన్ యొక్క రంగు దాని ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది. కాంతి సమానంగా చెల్లాచెదురుగా ఉన్నప్పుడు ఎమల్షన్లు తెల్లగా కనిపిస్తాయి. పలుచని ఎమల్షన్ల విషయంలో తక్కువ తరంగదైర్ఘ్య కాంతి మరింత చెల్లాచెదురుగా ఉంటుంది, మరియు ఎమల్షన్ నీలం రంగులో కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. ఒక ఎమల్షన్ దానిలోని అణుఘటక ద్రవాలుగా వేరుపడే ప్రక్రియను డిఎమల్షీకరణం అంటారు. అప్లికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్. కొలాయిడ్ల అనువర్తనాలు. కందెనలు, లోషన్స్, టూత్పేస్ట్, పూతలు మొదలైన పారిశ్రామిక ఉత్పత్తుల్లో కొలాయిడ్ కారకాలుగా ఒక కొలాయిడ్ను ఉపయోగిస్తారు. పెయింట్స్ మరియు సిరాల తయారీలో కొలాయిడ్స్ ఉపయోగపడతాయి. బాల్ పాయింట్ పెన్స్లో ఉపయోగించిన సిరాజెల్. మొక్కలు ఏర్పరిచే రుణావేశ రబ్బరు కణాల కొలాయిడ్ ద్రావణాన్ని లాటెక్స్, జిగురు పదార్థం అంటారు. ఈ లాటెక్స్ నుంచి రబ్బరును స్కందనం ప్రక్రియ ద్వారా వేరుపరుస్తారు. అనేక ఆహార పదార్థాలు కొలాయిడ్ స్వభావం కలిగి ఉంటాయి. పాలు మరియు చీజ్, క్రీమ్, బటర్ వంటి అనేక పాల ఉత్పత్తులు కొలాయిడ్స్. పొగ అనేది ఒక కొలాయిడ్ వ్యవస్థ. ఇది ప్రధానంగా గాలిలో అణగారిన కార్బన్ యొక్క ఛార్జ్డ్ కణాలను కలిగి ఉంటుంది. ట్యానింగ్, లెదర్ ట్యానింగ్. ట్యానింగ్ అనేది తోలు పొందడానికి జంతువుల తోలులకు చికిత్స చేసే ప్రక్రియ. జంతువుల చర్మం కూడా కొలాయిడ్ వ్యవస్థ. దీనిలో కొలాయిడ్ కణాలు ధనాత్మకంగా ఛార్జ్ చేయబడతాయి. సబ్బు ద్రావణం ఒక కొలాయిడ్ వ్యవస్థ మరియు నీటిలో కరిగే ఎమల్షన్లను ఏర్పరచడం ద్వారా నూనె మరియు ధూళిని తొలగిస్తుంది. వాతావరణంలో ఉన్న గాలిలో చెదరగొట్టబడిన ధూళి యొక్క కొలాయిడ్ కణాల ద్వారా సూర్యరశ్మి యొక్క నీలం రంగును చెదరగొట్టడం వల్ల ఆకాశం నీలం రంగు వస్తుంది.